ఇప్పటి వరకు చెత్త పన్ను భారం మోసిన ఏపీ ప్రజలకు ఇప్పుడు ఉపశమనం లభించనుంది. ఇక పన్నును రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పన్ను రద్దుపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖలో కీలకంగా పనిచేసిన ఓ మహిళా అధికారి ఆలోచనతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో క్లాప్ పేరుతో చెత్త సేకరణ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన టెండర్ను ఓ కాంట్రాక్టర్ సంపాదించుకున్నాడు. ఈ విషయంలోనూ ఆ మహిళ అధికార కీలకంగా వ్యవహరించారు. చెత్త పన్నులో భాగంగా మురికివాడల్లో ఒక్కో ఇంటి నుంచి నెలకు 60 రూపాయలు, మిగతా ప్రాంతాల్లో 120 వసూలు చేయాలని నిర్ణయించారు. దీనిపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమైన ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో తాము అధికారంలోకి వస్తే చెత్త పన్నును రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు దానిని రద్దు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేసే క్లాప్ పథకం కూడా నిలిచిపోయే అవకాశం ఉంది.